हाय फ्रेंड्स, वेलकम टू हिंदी टाइम। ई रोज मन वीडियो एट क्लास मोस्ट इंपॉर्टेंट क्वेश्चन वस्तु तप्पकुंडा पेपर लो चाला ईजी ओक्कसारी चूडंगाने आंसर वच्चिनंत ईजीगा मीकु उंटुंदी। चूडंडी, श्रीहरिकोटलो अपना परिचय अने क्वेश्चन वस्तुंदी। अंटे मी परिचयं इव्वाली, सेल्फ इंट्रोडक्शन इव्वाली, अदेंटो चूद्दामु। चाला ईजी, वीडियो मोत्तं तप्पकुंडा चूडंडी, वीडियो लाइक चेयंडी। చూడండి, అప్నా పరిచయం అనేది మీకు ఎగ్జామ్ లో క్వశ్చన్ వస్తుంది. అక్కడ ఏం రాయాలి అనేది చాలా మంది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏమీ లేదు, అప్నా పరిచయం అంటే మేరా నామ్. ఇక్కడ మీ పేరు ఏముంటుందో ఆ పేరు రాయండి. మేరా నామ్ అని రాసి మీ పేరేంటో ఆ పేరు రాయండి. ఇక్కడ మేము రమేష్ అని రాసాం. ఇక్కడ మీ పేరు ఏముందో అది రాసి హై పెట్టండి. నెక్స్ట్ మై ఆటవీ కక్ష మే పడతా హు, పుంలింగ్ అయితే పడతా హు రాయాలి, అదే స్త్రీలింగ అయితే పడతి హు రాయాలి. మై ఆటవీ కక్ష మే పడతా హు అంటే నేను 8వ తరగతిలో చదువుతున్నాను అని. మై హర్ దిన్ పాఠశాల జాతా హు, నేను ప్రతిరోజు పాఠశాల వెళ్తున్నాను. ఇది పుంలింగ అయితే జాతా హు రాయాలి, అదే స్త్రీలింగ అయితే జాతి హు రాయాలి. మై హర్ దిన్ అంటే నేను ప్రతిరోజు పాఠశాల వెళ్తున్నాను. ముజే క్రికెట్ ఖేల్నా పసంద్ హే, నాకు క్రికెట్ ఆడడం అంటే చాలా ఇష్టము. ఇది అప్నా పరిచయ అనేది క్వశ్చన్ వస్తుంది, మీరు ఇలా రాయొచ్చు. దీంతో పాటు మేరే పితాజీ కా నామ్, మేరీ మాతాజీ కా నామ్, మేరీ బహిన్ కా నామ్ అని కూడా మీరు రాసుకోవచ్చు. లేదా ఇంత రాసిన మీకు ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. ఫస్ట్ మీ పేరు రాయాలి, హై పెట్టాలి. తర్వాత మీరు ఏ క్లాస్ చదువుతున్నారో అది రాయాలి. నేను ప్రతిరోజు పాఠశాలకు వెళ్తున్నానని రాయాలి. మీకు ఏది ఇష్టమో అది రాయండి. ఓకేనా? మేరా నామ్ డాష్ మై ఆటవీ కక్ష మే పడతా హు, మై హర్ దిన్ పాఠశాల జాతా హు, ముజే క్రికెట్ ఖేల్నా పసంద్ హే. ఇది రాసిన మీ ఫుల్ మార్క్స్ అనేవి పడతాయి. ఓకేనా? వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఎయిత్ క్లాస్ చదివే స్టూడెంట్స్ మేరకు మీకు ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే తప్పకుండా ఈ వీడియో అనేది పంపించండి. ఓకేనా? చూస్తూనే ఉండండి హిందీ టైం. థ్యాంక్ యూ.